ఇండియన్ గవర్నమెంట్ మింట్ హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ టంకశాల లేదా ముద్రణాలయ సంస్థ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు రకాల పోస్టులను రిలీజ్ చేశారు పోస్టుల యొక్క వివరాలు మొదటిది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎట్ బీ త్రీ లెవెల్ రెండవది సూపర్వైజర్ ఆఫ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఓఎల్ ఎట్ ఏ వన్ లెవెల్ ఈ పోస్టుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అన్ రిజర్వ్డ్ ఆరు ఖాళీలు ఉన్నాయి ఎస్సీ ఒక ఖాళీ ఉంది ఓబీసీ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి పీడబ్ల్యూడి ఒకటి ఎక్స్ సర్వీస్ మెన్ ఒకటి రెండవ పోస్ట్ సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏ వన్ లెవెన్ అన్ రిజర్వ్డ్ ఒకటి దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ జేఓఏ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓఎల్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ క్రిమ్లేయర్ త్రీ ఇయర్స్ వరకు ఉంది ఎస్సీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉన్నాయి

ట్రాన్స్లేషన్లో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి హిందీ నుంచి ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ నుంచి హిందీకి కానీ ట్రాన్స్లేషన్లో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీంతో పాటుగా డిస్క్రైబ్ నాలెడ్జ్ సైన్స్క్రిట్ ఆర్ ఎనీ మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్ దీంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి రెండు వందల రూపాయలుగా ఉంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి సిక్స్ హండ్రెడ్ రూపీస్గా అప్లికేషన్ ఫీజు ఉంది అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ మూడు ఏడు రెండు వేల ఇరవై అప్లికేషన్ క్లోజ్ అయ్యే డేట్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై డేట్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఆగస్ట్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టెంటేటివ్ డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ పోస్ట్ కోడ్ జీరో వన్ అక్టోబర్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ దీనికి శాలరీ వచ్చేసి జేఓఏ పే స్కేల్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఇది కేవలం బేసిక్ పే మాత్రమే దీంతోపాటు ఇతర బెనిఫిట్స్ యాడ్ అవుతాయి సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్ స్కేల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టు వన్ ల్యాక్ దీంతోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి మరి ఏ విధంగా అప్లై చేయాలి మోడ్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ ద ఐజీహెచ్ఎం వెబ్సైట్ ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు స్క్రీన్ పైన కనబడుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు దీని ద్వారా మాత్రమే అప్లై చేయాలి